వేసుకోమండి ఏమవుతుంది చేయలేదు ఇప్పటికీ ఏం చేసావు కొండ తోవావు ఎలుకను పట్టావా తోకన పట్టావా దాన్ని ఈకన్నా పట్టుకున్నావా నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా గొంగళి దీంట్లో కూర్చొని బోన్ చేస్తూ నువ్వు బొచ్చు ఏర్నట్టు ఉంది నువ్వు నువ్వే ఒక అవినీతి పరుడివి నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి పాత నలభై మూడు వేల కోట్లున్నాయి పదకొండు ఉన్నాయి సిబిఐ తొమ్మిది షార్ట్లు ఉన్నాయి ఈడీ ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు ల్యాండు మైను లిక్కరు బోల్డ్ ఉన్నాయి ఇవన్నీ తగ్గుకుంటూ నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు అక్కడ ఏమున్నాయి వెతికావు వెతికావు ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి మొట్టుకలు వేయించుకున్నావు కదా ఏం జరిగింది అదే కదా మళ్ళీ రాజీ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చావు కదా యు ఆన్సర్ దిస్ ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు ఆ రోజు నేను ఏం చెప్పాను సాక్షాత్తులతో సహా పెట్టాను కదా మా పార్టీ వాళ్ళకు కానీ మాకు కానీ ఒక్క రూపాయి అకౌంట్కి అడుగునా వచ్చిందా నీకు వచ్చాయి షెల్ కంపెనీలు నీవి ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు నీకు వస్తున్నాయి డబ్బులు ఇంకా యు ఆన్సర్ దాట్ కాబట్టి నీతి నిజాయితీగా ఉండడంపైన బురద వస్తానే ఉంటాం ఏదో ఒక విధంగా ఇప్పుడు ఏంటి వాసు లేకపోతే మన అప్పారావు ఆదిరెడ్డి నలభై ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు ఒక చిన్న మార్గ చిట్ ఫండు దానిపైన నీ ప్రతాపం ఏంటి నీ కథ ఏంటి నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ కష్టార్జితం నలభై ఏళ్ళది ఒక బీసీ నలభై ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన పడి నీ దౌర్జన్యం ఏంటి ఏమన్నా ఇలాంటి వ్యక్తుల్ని అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా వ్యాపారం చేయడానికి లేదు వ్యాపారం చేస్తే నాకంగా రాయిచ్చి అతడికి రాయిస్ చేయాలా లేకపోతే పప్పం కట్టాలా కప్పం కడితే ఓకే లేకపోతే మాత్రం ఎవ్వడు చేయడానికి లేదు ఏంటయ్యా చేసేది మూడు నెలలు ఉంది ఏం చేస్తావు నువ్వు నాలుగేళ్ళ మూడు నెలలు చేయడం ఇప్పుడు ఏవో చేసేస్తావా ఎవరు చెప్తావు వీడిని ఎంత హెరాస్ చేసావు అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా లేని దాన్ని సృష్టించావు అంటే ఒక క్రిమినల్ కరుడగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారో చేసి ఈరోజు మీరు చూడండి ప్రొడక్టివిటీ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ది వీకెస్ట్ వై ఆరో స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తే దానిపైన కావాలని ఆరోపణ చేసి వాళ్ళు ఏదో చేసుకున్నారంటే వాళ్ళందరిని పిలిపించి కొట్టి 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 బెదిరించి పేరు చెప్పండి సిబిఎన్ పేరు చెప్పండి లోకేష్ పేరు చెప్పండి పార్టీ వాళ్ళ పేర్లు చెప్పండి ఏం చెప్తారా ఫైబర్ గ్రిడ్ ఏంటి ఏం చెప్తారా ఫైబర్ గ్రిడ్లో ఇదే పని బ్రతికినంత కాలం ఏదో ఒక విధంగా బురద చల్లాలా ఏం చల్తావు నువ్వు బురద ఏవి కావు ఎవడెక్కడ భయపడే వాళ్ళు లేడు యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ వెరీ క్లీన్ క్లీన్గా ఉన్నంత వరకు వేయించగలిగింది లేదు నీ కథ చూసుకోండి ముందు మీ అందరి కథలు చూసుకోండి మంత్రుల కథ అంతా మంత్రులు ఎమ్మెల్యేలు మీ మీద ఎంత అవి అవినీతి వెంటాడుతూ ఉందంటే ప్రజల్లో అంత వెంటాడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అన్ అన్నీ అంటారండి మీకు దాంట్లో సందేహం ఎందుకంటే అడ్డం వస్తే ఏమైనా అంటారు నీ చేతిలో కూడా కత్తి పెట్టి పక్క చంపేసి అని ఫోటో వేస్తారు అంతేవాళ్ళు అంటే ఇద్దరు కలవకూడదా ఏంట ఎవరికి బాధ ఏంటి ఎవరికో బాధపడితే నేను ఇది కలవకూడదు నేను అవనైనా కలుస్తాను నీకేంటి బాధ ఎందుకు మీకు బాధపడుతున్నారు ఎందుకు కూర్చోబోతున్నాయి ఓడిపోతామని డిసైడ్ అయ్యారా ఆ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఆ ఓడిపోతామని కంపరం పుట్టిపోయి ఇంకా జీవితంలో ఇంకా మేము ఒకసారి ఓడిపోతే ఇంకా ఈ దేశం వదిలిపెట్టి పారిపోవాలని కొంతమంది సెటిల్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే మేము పోటీ చేయమంటున్నారు కొంతమంది కార్డు పడేసారు చూస్తున్నారు ఇప్పుడు మేము ఇంకా రీజనల్ కోఆర్డినేటర్ పాడవద్దు ఏం చేయలేము మేము మా పని అయిపోయింది అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితులు ఎందుకు మీరు ఉత్సలు పోసుకుంటున్నారంటున్నా భయ్ ఎందుకు నీకు భయం మాట్లాడితే నీ అబద్ధాలన్నీ అర్థమైపోయినాయి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు రాష్ట్రాన్ని నాశనం చేశారు కానీ కొంతమంది భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే ఒక రాజకీయ పార్టీగా మేమిన్ని ప్రయత్నాలు చేస్తే కూడా ఆదిరెడ్డి అప్పారావు కానీ వాసును కానీ జైలు పోకుండా తప్పించలేకపోయాం ఇలాంటి గుర్తు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు కదా ప్రజలు కూడా కాబట్టి కొంతమంది ఇప్పుడు వద్దులే ఇంకొక ఆరు నిలబోని ఇంకొక ఎని నిలబొని లాస్ట్కి వచ్చేప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని శుభ్రంగా ఎవడు బొక్క అందరూ బొక్క పెడతారు ఒకడు కాదు ఇప్పుడు మీలో కూడా ఎవరైతే సాక్షిలో పనిచేసేవాడు కూడా బాధ ఉంటుంది బీ క్లియర్ టీవీ నైన్లో పనిచేసేవాడు బాధ ఉంది ఎన్టీవీలో పనిచేసేవాడు బాధ ఉంది ఏంటి కర్మ ఈ రాష్ట్రానికని అందరికీ బాధ ఉంది కానీ మీరు మాట్లాడలేరు మీ మేనేజ్మెంట్ పాలసీ లేకపోతే మీకు జీతాలు రావు సరే ప్రస్తుతానికి ఉందాం కానీ మిమ్మల్ని అడిగితే మాత్రం ఓటు ఎవరికి వేస్తాను ఎవ్వరూ చెప్పకుండా శుభ్రంగా వేస్తారు అదే మొన్న చూపించారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయన్సీలో మూడు ఎలక్షన్లో సిస్టమేటిక్గా చూపించారు చూపించినాక ఇరవై ఐదు గెలుస్తానంటాడు సిగ్గుందండి వాళ్ళు మా ఓటర్స్ కాదంటాడు రేపు కూడా ఇక్కడ కానీ తెలుగుదేశం గెలిస్తే ఇక్కడేమంటాడు వీళ్ళు కూడా మా ఓటర్స్ కాదు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఓటేసారంటాడు ఇవన్నీ ఉంటాయి నీకెందుకంత ఆత్రత వాడకలేని ఆత్రత నీకెందుకన్నా అన్నీ అని చెప్పి చేస్తారా ఏది ఎప్పుడు చేయాలి ఎవరికి చెప్పాలి ఏంటి అవన్నీ ఉంటాయి కదా నేను నాకు నేర్పిస్తాను రాజకీయాలు నలభై ఐదేళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా నాకు రాజకీయం తెలియదా అన్నీ మీరే చూస్తారు నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి ట్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ మారరు సైకో మారతాడు పిచ్చోడు మారతారా మారరు అనుకోని ఆశించడం కూడా తప్పే నువ్వు భరించాల్సిందే భరించకుండా నువ్వు మాట్లా మా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు డిసప్పాయింట్మెంట్ అవుతావు తప్ప మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పారు ఒక మాట అన్నారు ఓకే సిట్ అనేది ప్రాసెస్లోనే ఉంది ఇంకా ప్రాసెస్ పూర్తిగా లేదు కదా అంతలోనే ఆర్డర్ వచ్చింది మళ్ళీ మీరు అన్నీ అనండి మేము చెప్పి కూడా మీరు పని పర్లేదు ఈనేసి డిస్పోజ్ చేయండి అన్నారు అంతే కదా ఏంటి దాంట్లో ఆనందం ఇప్పటి నుంచి మేము కేసులు పెడతాం అంటే ఏంటి దేశ చట్టం లేదా నీకు మాత్రం అవినాష్ రెడ్డికి బెయిల్ రాకుండా రావడానికి హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు కోర్టుకు వెళ్ళారండి కడాన సుప్రీంకోర్టు ఏమైందండి హైకోర్టు ఏమైంది చీకొట్టారు ఏంటే ఆ బుద్ధిందా లేదు ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి మార్నింగ్ వస్తారు సాయంత్రం వస్తారు నెక్స్ట్ డే వర్గతే వస్తారు ఇంకొక లాయర్ వస్తాడు ఇంకొక లాయర్ వస్తాడు ఎనిమిది లాయర్లు వస్తారు ఏంటి ఇబ్బంది అని అడిగే పరిస్థితికి వచ్చారు అంటే తప్పు చేసిన వాడు ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు తప్పించుకోవడం పెద్ద కష్టం ఏంటి ఏ తప్పు చేయనుడు ఎందుకు కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ఉంటావా సిట్ వేయకపోతే నీకు సాక్ష్యాలు అంటే ఇప్పుడు కేసులు పెట్టవా నువ్వు సిట్ అడ్డం వచ్చిందా నీకు అసైన్మెంట్ ల్యాండ్స్కి సిట్ అడ్డం వచ్చిందా ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చిందా ఇన్సైడ్ ట్రేడింగ్కి వచ్చిందా లేకపోతే స్కిల్కి వచ్చిందా లేకపోతే ఫైబర్ గ్రిడ్కి వచ్చిందా దేనికి వచ్చింది తప్పుడు కేసులు నారాయణపెరమేటి దానికి వచ్చిందా లేకుంటే మార్గదర్శక పైన వచ్చిందా లేకుంటే ఈయన పైన వచ్చిందా అప్పారావు పైన కాటి ఇవన్నీ అన్నారు కదా ఇంకేం పెడతావు అదే మా అందరిపైన పెడుతున్నారు నన్నే కాదు కదా కామన్ మ్యాన్ మాట్లాడినా పడిపోయిన మీకు గుడికేసి కదా సరే మీ కనీసం నేను నిలబడుకున్నా మీరు కూర్చునేసారు కదా మీరు పడుకున్నారు కదా మీరంతా మీడియా ఎక్కన్నారు మీరు టూ ఫోర్ త్రీ జీరో ఏంటి ఎట్లొచ్చింది ఎందుకు కోర్టుకుపోలే మీరు మీ అసోసియేషన్ ఏమైంది ఉందా మీ అసోసియేషను మీడియా వాళ్ళకు పట్టుదల ఉందా ఆ మాస్క్ని స్ట్రైట్ క్వశ్చన్ ఏమనుకోవద్దండి మీరు స్కాలర్షిప్ జరిగిపోయినా చూస్తున్నారు మీరు అంతే కానీ నేను నా మారి కాదు వీలైనంత వరకు మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఎవరైతే ప్రొటెక్షన్ అవసరమైన వాళ్ళు కూడా న్యూట్రల్ అయినా సరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వాడు న్యూట్రల్ అనవసరంగా బలైపోతున్నాడు అతనికి కూడా ఇస్తున్నాం అండగా ఉంటున్నాం వాళ్ళ కేసులు మీరు చూసారు ఎవరో పోలీసు పోలీసు వాడిని అరెస్ట్ చేస్తే మా అడ్వకేట్లు పంపించి ఆయన కాపాడు కోటేశ్వర ఎక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళారు కాపాడాం అలాంటి వందల కేసులు చేసాం ఇన్నోసెంట్ అమాయకులు ఎవరికి కూడా సఫరింగ్ ఉండకూడదని మా చేతనెందరో మీ మీ కరెస్పాండెంటే ఇక్కడ విజయవాడలో అంకబాబు మీరేం చేశారు ఆయన మాస్క్ స్ట్రెయిట్ కోసం మేమే పంపించాం ఫస్ట్ మా అడ్వకేట్ని పంపించాం మా మనుషులను పంపించాం ధైర్యం చెప్పాం నెక్స్ట్ డే ఆయనకి ఇది వచ్చింది బెయిల్ వచ్చింది పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడితే పోలీసుని పంపించాం సో మా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళ కండగా తెలుగుదేశం పార్టీ ఉంది పోరాడతాం ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా లాస్ట్ డేస్ ఇవి కష్టకాలంలో పోరాడాం ఇప్పుడు పోరాడడం ఏంటి ఇంకా ఉంటాయి కానీ అట్లని చెప్పేసి అతను ఏదో తగ్గుతాడు అనుకుంటే మాత్రం మనమందరం అందరం కూడా ఇది తగ్గడం కానీ తిరుగుబాటు మాత్రం వస్తుంది అతను ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి ఇంకా రాను రాను ఆ స్పీడ్ పెరుగుతుంది ఖడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది ఇతనికి డిఫీట్ కాదు మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన తిరిగేది జరుగుతుంది అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉండదు దానికి రెడీగా ఉండాలి అతను అంతే అతనే కాదు అతని పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడే కదండి ఒక వ్యక్తిని యాభై సార్లు నువ్వు జైలుకి పంపించి లేకుంటే ఇరవై సార్లు పంపించి ఇన్నిసార్లు హెరాస్ చేసే వాడు మనిషే కదా వాడికి రక్త మాంసాలు ఉంటాయి కదా వాడు సఫర్ అయ్యాడు కదా వాడికి ఒక మైండ్ ఉంది కదా ఎంత హ్యూమిలియేట్ చేసావు ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ థ్యాంక్ యూ